నేను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి నూట ముప్పై ఏడు నియోజకవర్గాల్లో పోటీ చేస్తే ముప్పై సీట్లు కూడా గెలిపించలేదు నలభై సీట్లన్నా గెలిపించాలి కదా అక్కడ ముస్లింల పార్టీ ఉంది హైదరాబాద్లో ఎంఐఎం పార్టీ వాళ్ళందరూ చూడండి అక్కడ ఉన్నటువంటి ముస్లింస్ అందరూ కలిసి ఎంఐఎం పార్టీ ఏడు సీట్లు గెలిపించారు మరి మీరెందరూ కాపులు ఎందుకున్నారు ఓట్లు వేయలేదని మాట్లాడుతున్నాడు అంటే దోషులు ఎవరయ్యా అంటే కాపులే లేదా దోషులు ఎవరయ్యా అంటే ప్రజలు ఈయన్ని ఓడిస్తాయి సరే కాపులు ఓట్లేదు ఎంఐఎంలకి ఓట్లు ఓట్లేసారు ముస్లింస్ ఊరికే మతం కోసం ఏంటి చేశారు ఏంటి ఎంఐఎంకి నీ కష్టం ఏది కాపుల్లోనూ ప్రజలు కాపు కాపులు కూడా ప్రజలే కదా వాళ్ళలో నువ్వు ఏమి నమ్మకాన్ని కలగజేసుకున్నావు ప్రజా జీవితంలో పనిచేసింది ఎక్కడ పట్టుమని పది రోజులు వరుసగా పది రోజులు హైదరాబాద్ షూటింగ్ వెళ్ళకుండా పది రోజులు జనం కోసం పనిచేసింది ఎక్కడుంది రెండు వేల పదమూడులోనే ఇప్పుడు పార్టీ పెట్టే అన్నావు కదా ఇవాళ ఇరవై మూడు కదా ఈ పదేళ్లలో మీ ఇష్టం ఏ ఎప్పుడైనా చూసుకుందాం పట్టుమని పది రోజులు ఆంధ్రాలో ఉండి జనం కోసం జనంలో బతికింది ఎక్కడుంది ఏ ఒక్క రోజు అన్న ఏ ఒక్క ట్రిప్పులో అన్నా శనివారం ఆదివారం లేకపోతే గురువారం శుక్రవారం రావటం నాలుగు మాటలు జగన్న రెండు రెండోళ్లలో వెళ్ళిపోయి మళ్ళీ షూటింగ్ చేసుకోవటం ప్యాకప్ ప్రజల కోసం బతుకుతున్నావు అంటే ఒక రాజకీయ నాయకు రాజకీయ నాయకుడు తిరగాలి కదా ప్రజల మధ్య బతకాలి కదా ప్రజల కష్టాలు వినాలి కదా ఎంతసేపు నాజండ్ల మనోహర్ మాట్లాడినటం తప్పితే ప్రజలు మాట్లాడినాడన్న విన్నావా అసలు లేదా మీ అన్నయ్య చెప్పాలేమో మాకు తెలియదు ఇంకో అన్నయ్య గారు ఉన్నాడు ఆయన లేదా నాదండలు మౌనవారు తప్పితే అసలు నీతో మాట్లాడినోడు ఎవడున్నాడు రెండు లక్షల పుస్తకాలు అండవు ఏం పుస్తకాలు అవి రెండు లక్షలు మనం ఏమన్నా రోబోలో రజనీకాంత్ అండి బర్ర ఇటు తిప్పితే అట్ట మొత్తం రెండు లక్షల పుస్తకాలు అయిపోటాకి ఏమంటాడు నూట ముప్పై ఏడు స్థానాల్లో పోటీ చేస్తే జనసేనని ఎక్కడ గెలిపించారు కాపు నాయకులకు సిగ్గుందా కాపు రిజర్వేషన్లను వ్యతిరేకించిన వ్యక్తికి కొమ్ము కాస్తారా ఎంత నిస్సిగ్గుగా మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బీజేపీ ముగ్గురిదే కదా ప్రభుత్వం మీ ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు ముందు కాపుల్ని బీసీల్లో చేరుస్తానని చెప్పని ఊరూరా తిరిగి చెప్పడమే కాకుండా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు సంవత్సరం పైబడి కూడా ఆ హామీ మేరకు పనిచేయకపోతే ప్రభుత్వం మీద ఒత్తిడి కోసం ముద్రగడ పద్మనాభం గారు ఉద్యమం చేస్తే ఆ రోజు ఆ ఉద్యమం చేస్తున్నాడని చెప్పని వారింట్లో ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా ఆయన ఆయన కుటుంబం అంతా కలిసి దీక్ష చేస్తంటే వందల మంది పోలీసులు ముద్రగడ పద్మనాభం గారి ఇంటి మీద జొరబడి తలుపులు బద్దలు కొట్టి వాళ్ళందరినీ తన్నుకుంటా తీసుకెళ్ళి ఎదురు కాల్పుల పేరుతో ముద్రగడ పద్మనాభంగాన్ని చంపేస్తారేమో అని చిరంజీవి గారు దాసరి నారాయణరావు గారు భయపడి రాజమండ్రి వస్తే వాళ్ళిద్దరినీ కూడా ముద్రగడ పద్మనాభాన్ని కలవనివ్వకుండా ఎయిర్పోర్ట్ నుంచి అరెస్ట్ చేసి హైదరాబాద్లో దింపితే అంత దాష్టికం అంత అకృత్యం అంత దుర్మార్గం చేస్తే ఇవాళ కాపుల్ని తనకు ఓటేయలేదని నిందించేటువంటి ఈ పవన్ కళ్యాణ్ గారు ఎందుకు పవ చంద్రబాబు నాయుడు కాస్తూ నోటికి తాళం వేసి కూర్చున్నారని నేను ప్రశ్నిస్తున్నాను